ప్రజానాయకుడు స్వర్గీయ బొట్టు భాస్కర రామారావు రెండవ వర్ధంతి సందర్భంగా సామర్లకోట బొచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య మరియు రక్తదాన శిబిరాన్ని పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి 10 మందికి ఉపయోగపడేలాగా మెడికల్ క్యాంప్ పెట్టాలి, రక్తదాన శిబిరం పెట్టాలని చెప్పి ఈ కార్యక్రమం పెట్టి మమ్మల్ని కూడా పిలిచినందుకు అభినందన తెలియజేసుకుంటూ బొడ్డు భాస్కరం బొడ్డు వెంకటరమణ గారు అలాగే వేదికను ఆనందించిన చాలామంది పెద్దలు ఉన్నారు, పెద్దలందరికీ ఎక్కడి నుంచి వచ్చిన సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి బొడ్డు భాస్కర రామారావు గారి గురించి మనందరికీ తెలుసు. ఎందుకంటే బొడ్డు భాస్కర రామారావు గారు చిన్నతనంలోనే సర్పంచ్ అయ్యి మరి సర్పంచ్ నుంచి సంసద అధ్యక్షుడయి సంసద అధ్యక్షుడి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ చిన్నతనంలోనే చైర్మన్ అవడం జరిగింది. చైర్మన్ అయిన తర్వాత మరి తెలుగుదేశం పార్టీ కూడా రావటం, మరి తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర పోషించడం, చైర్మన్గా కూడా మరి ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి అనేక కార్యక్రమాలు చేసి ప్రాంతానికి కూడా అభివృద్ధి చేయడమే కాకుండా ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు కల్పించాడు ఆయన. మరి ఆయన తర్వాత మన ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది. ఎమ్మెల్యేగా పెద్దాపురం నియోజకవర్గంలో మరి ఆయన శాసనసభ్యుడిగా పనిచేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు చేసి అన్నింటి గురించి మంచి ఫైట్ చేసి సమస్యల మీద కూడా పోరాడి మరి అనేక సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది.